नमस्ते एसआर सेवन टीवी की स्वागत। ना पेर शबाना। श्री 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 भद्रकाली वीरभद्र स्वामी देवस्थान नंदु टेंडर्ला आह्वानम। अन्नमय जिला रायचोट नंदु श्री भद्रकाली वीरभद्र स्वामी देवस्थान नंदु रूम नंबर मूडु वेलंपट पाडडं जरिगिंदी। ఇంతకు ముందు వాకా రాఘవేంద్ర అనే అతనికి ఇచ్చి ఉన్నారు. అతను వేరే వాళ్లకు లీజుకి ఇవ్వడం జరిగింది. అతనికి టెండర్ అయిపోతుందని తెలిసి కోర్టు ద్వారా ఎవరైనా పాల్గొనవచ్చు అని కోర్టు పేపర్ను చూపించడం జరిగింది. ఈఓ గారు ఆలయ చైర్మన్ పి విజయమ్మ గారు, మేము కోర్టు ఆర్డర్ ద్వారా, ఇది హిందూ దేవాలయం కాబట్టి హిందువులనే పాల్గొనాలని టెండర్కు పిలవడం జరిగింది. టెండర్లకు 25 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. అందులో సుబ్రహ్మణ్యం సుబ్బయ్య స్వామి 41,600 రూపాయలకు వేలంపాటలో దగ్గించుకోవడం జరిగింది. పి విజయమ్మ మాట్లాడుతూ ఎవరైతే టెండర్లో రూము పాడుకున్నారో వారే చేసుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత రూమ్లో భద్రకాళి వీరభద్రస్వామి ఫోటోలు పెట్టడం జరుగుతుంది అని తెలియజేశారు. అలా కాకుండా రూమ్ వేరే ఎవరికైనా ఇచ్చినటువంటి ఎడల లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుందని తెలియజేశారు. మాంసము మద్యపానీయాలు అలాంటివి చేసిన ఎడల వారి లైసెన్స్ రద్దు చేయబడుతుందని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాయచోటి అసెంబ్లీ కన్వీనర్ అరమాట శివగంగారెడ్డి గారు, ఈఓ డివి రమణారెడ్డి గారు, ఆలయ చైర్మన్ పి విజయమ్మ గారు, ఆలయ కమిటీ నెంబర్లు సురేష్ నాగభూషణం, రత్న శేఖర్ రెడ్డి, భాస్కర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ రామాంజుల్ రెడ్డి. ఉత్సవం జరిగినప్పుడు మనకు అక్కడ నిలబడి పూజలు అవి చేస్తారు స్వామి, అప్పుడు ఎలాంటి అభ్యంతరం తెలుపకూడదు. ఇంకోటి ఏంటంటే వేలంపాటలో పాల్గొన్న వారు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఎవరైతే డిపాజిట్ కడతారు వారు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. ఈ వేలంలో 25 మంది పాల్గొనడం జరిగింది. వారిలో సుబ్రహ్మణ్యం అని ఆయన 41,500 హెచ్చుపాటుదారుడు, 41,600 హెచ్చుపాటుదారుడుగా సుబ్రహ్మణ్యం పాల్గొనడం జరిగింది. ఈ ఇప్పుడు ఆ రూమ్ అనేది అతనికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అట్లే ప్రతి నెల మేమైతే మా గుడికి అయితే ప్రతి నెల ఎప్పటికప్పుడు కట్టించుకోవడం జరుగుతుంది. హెచ్చుదారులు హెచ్చుపడినారనేది మళ్ళీ అలా లేట్ చేయడం అనేది ఏమి ఉండదు. మా పద్ధతి ప్రకారం, మా ఎండోమెంట్ పద్ధతి ప్రకారం మేము తీసుకోవడం జరుగుతుంది. వేరే వాళ్ళకి లీజుకి ఇస్తే ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఆడ వీరభద్రం స్వామి ఫోటో ఉండాలా మామూలుగా పద్ధతి ప్రకారం అక్కడ హారతులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇచ్చిన రూముల్లో అందరి రూముల్లో ఉండాలి. ఈ రూమ్లో కూడా అదే విధంగా వీరభద్ర స్వామిది ఫ్రేమ్ పెట్టడం జరుగుతుంది, ఫోటో పెట్టడం జరుగుతుంది, ఆయనకు దీపధూప నైవేద్యాలు జరుగుతాయి. అటువంటి ఏమన్నా జరిగినప్పుడు ఇమీడియట్గా క్యాన్సిల్ చేసేదానికి మా ఈఓ అథారిటీ ఉంటుంది. ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవడం, ఒక 6 మంత్స్ లే 7 మంత్స్ లే ఏ రోజైతే ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకొని ఆ టెండర్ దాన్ని క్యాన్సిల్ చేసి రిటర్న్ తెలిసడం జరుగుతుంది. కూరగాయల మార్కెట్ నందుకల షాప్ నెంబర్ 3022లో గతంలో ఉండే కార్యదర్శి గారు బహిరంగ మేళించినట్టు వాకవాక రాఘవేంద్రరావు అనే రిలీజ్దారుడు ఉండేవాడు. అతను వచ్చేసి హైకోర్టుకు వెళ్ళిన తర్వాత నేను వచ్చి 2022 జూలైలో ఇక్కడ దేవస్థానం ఛార్జీ తీసుకున్నాడు. ఈవోగా నాకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చిన తర్వాత మనం హైకోర్టులో ఫైల్ చేసిన తర్వాతనే దేవస్థానానికి అనుకూలంగా
తీర్పు ఇవ్వడం జరిగింది. మరియు ఆ వాకర్ రాఘవేంద్రరావుని టెన్నెంట్ వేలం నందు పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరి ఉన్నారు. అయినా అతనికి చెప్పినాము, నోటీసులు ఇచ్చినాము, డబ్బులు కట్టుకుని నోటీసులు ఇస్తే దాని ఏదేదో అలిగేషన్ చేసి డబ్బులు కన్నా కట్టేసినాడు. తర్వాత ఇప్పుడు వేలం లేకొచ్చినాడు, వేలంలో పాల్గొనమని చెప్పినాము, పాల్గొనమని చెప్పేసి వెళ్ళిపోయినాడు. తర్వాత 20 ఇంతమంది డిపాజిట్లు కట్టి దేవస్థానం అభివృద్ధి పరిశ్రమలు వేరే ఇంకో విషయంలో అయితేనేమి బాగా సహకరించి మీడియా మిత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, డిపాజిట్దారులు అందరూ సహకరించి వేలం సజావుగా జరగడం జరిగింది చేసి ఉన్నారు. దీనికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పాత్రికేయులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు.